ప్రభుత్వం మారింది, తిరుమల కొండపై ప్రక్షాళన మొదలైంది. కొత్త ఈవో రావడంతోనే మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. తిరుమల కొండకు వచ్చే ప్రతి భక్తుడికి చక్కటి దర్శన భాగ్యం దక్కేలా చేయడమే లక్ష్యమంటున్నారు. శ్రీవారి కొండపై తప్పులు లేకుండా అపచారం జరగకుండా చూడాలనేది కొత్త ప్రభుత్వం ముందున్న లక్ష్యం. తిరుమల కొండపై ప్రక్షాళన మొదలైందా? ఏం చేస్తే కొండపై పవిత్రత వర్ధిల్లుతుంది? టీటీడీలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? ఈ ప్రశ్నలు కావు, తక్షణమే సర్కార్ చేయాల్సిన సమూల మార్పులకు వారి ముందున్న సవాళ్లు. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన క్షేత్రం తిరుమల కొండ ప్రతి ప్రభుత్వానికి హై ప్రయారిటీగా ఉంటుంది. ఇక్కడ సమస్యలు లేకుండా ఉంటే ప్రభుత్వాలు వర్ధిల్లుతాయన్న నానుడి ఎప్పటినుంచో ఉంది. అందుకే సీఎం గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టక ముందే టీటీడీ నుంచే పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రక్షాళన ప్రారంభమని ప్రకటించారు. ఆ ధ్యేయంతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని తీర్థిద్దాలని తెలియజేసుకుంటూ, పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదని, తిరుమలలో గోవింద నామస్మరణే మార్మోగాలన్న సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు కి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఈ మేరకు తిరుమలలో గతానికి భిన్నంగా పాలన కొనసాగేలా చర్యలు చేపట్టింది. టీటీడీ ముందున్న లక్ష్యాలు, సవాళ్లపై దృష్టి పెట్టిన ఆలయ ఈవో తిరుమలకు వచ్చే భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా శ్రీవారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో కొలువు చేపట్టారు. పారదర్శకంగా బాధ్యతాయుతంగా టీటీడీ యంత్రాంగం పనితీరు ఉండాలని భావిస్తున్నారు. ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్లకు వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు శ్యామలరావు. సమూల మార్పుల లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీటీడీ ఈఓ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులు, లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన ఈఓ సరిగ్గా పనిచేయని వారు, ఫిర్యాదులు అధికంగా వస్తున్న ఉద్యోగులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా టీటీడీలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో పాత విధానం అమలుకు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం సమయం కొనసాగుతుండగా, ఈ విధానంతో సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులున్నట్టుగా విమర్శలొచ్చాయి. బ్రేక్ దర్శన సమయం వల్ల క్యూ లైన్లలో ఉండే సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో శ్రీవారి నైవేద్య సమయం లోపే వీఐపీ బ్రేక్ దర్శనాలను ముగించాలన్న ఆలోచనలో ఉంది టీటీడీ. మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేసిన టీటీడీ తక్షణమే దాన్ని అమల్లోకి తెచ్చింది. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద ఉన్న కౌంటర్ లో టోకెన్లను స్కాన్ చేసుకోవాలని, లేకుంటే దర్శనాలకు అనుమతించబోమని ప్రకటించింది. ఇప్పటికే 2500 టోకెన్లతో ట్రయల్ రన్ చేస్తోంది. గతంలో శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకుని భక్తులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ఈ విధానం వల్ల భక్తుల అవసరాన్ని దళారులు, టాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ ఈఓ పాత పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. త్వరలో 6000 టోకెన్లకు పెంచబోతున్న టీటీడీ అలిపిరి నడక మార్గంలో కూడా దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. మరోవైపు తిరుమల కొండకొచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు పెంచేందుకు కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. తిరుమలలో అందుబాటులో ఉన్న 7800 అతిథి గృహాలతో పాటు మరిన్ని పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేస్తోంది. అవసరమైతే సామాన్య భక్తులు వసతి పొందేలా తిరుమలలో మరిన్ని భవనాలను నిర్మించి కరెంట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అన్న ప్రసాదం, లడ్డూల నాణ్యత, తిరుమలలో పచ్చదనం, పారిశుద్ధ్యం లాంటి అంశాలను టాప్ ప్రయారిటీగా తీసుకుంది టీటీడీ. గత కొంతకాలంగా అన్న ప్రసాదంలో నాణ్యత, లడ్డూ ప్రసాదాల్లో రుచి కరువైందన్న భక్తుల విమర్శలను పరిగణనలోకి తీసుకుంటున్న టీటీడీ నాణ్యతని పెంచేందుకు సిద్ధమైంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో తనిఖీలు చేస్తున్న ఈఓ అన్న ప్రసాదాన్ని రుచి చూసి భక్తుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. వరుసగా శాఖల వారీగా అధికారులతో సమీక్షలు జరుపుతూ లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. ప్రతి విభాగంలో చెక్ లిస్ట్, టైమ్ లైన్, ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఫాలో కావాలని జేఈఓలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
గంటల తరబడి క్యూ లైన్ లో ఉండే భక్తులకు నిరంతరం అన్న ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టింది టీటీడీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్డు, బయటకు వచ్చిన క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందేలా చూస్తోంది. గతంలో మాదిరిగా నియమిత సమయాల్లో కాకుండా నిరంతరాయంగా సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలన్న ఆలోచనకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇక తిరుమలలో దుకాణాల్లో, హోటల్స్ లో ధరల దందాపై కూడా దృష్టి పెట్టారు. నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు భక్తులకు అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిస్తోంది. శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై షోకాజ్ నోటీసులతో పాటు 25,000 రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు. తిరుమలలో ప్రతిరోజు తొలి భక్తుడి నుంచి చివరి భక్తుడి వరకు ఎవ్వరూ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదన్నదే తమ ఎజెండాగా ఈవో దూసుకువెళ్తున్నారు.